చాలా బాగుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ అడివి సేష్కి. ఆయన మూవీస్లో ఇది వన్ ఆఫ్ ది కదా, ఆయన చేసిన 4-5 మూవీస్లో బెస్ట్ మూవీ. ఎందుకంటే ఇది బయోపిక్ కాబట్టి, ఆయన సోల్జర్ యొక్క లైఫ్ ఎలా, చాలా మూవీస్లో సోల్జర్ యొక్క లైఫ్ అంటే వార్ చేశారు, ఐ మీన్ సాక్రిఫైస్ చేశారు లైఫ్. ఈ మూవీలో తన పర్సనల్ లైఫ్ ఏంటి, ఎలా ఐ మీన్ చిన్నప్పటి నుంచి తనకి ఎలా వెళ్ళాలనిపించింది, సోల్జర్ ఎలా అవ్వాలి, తన గ్రోత్ ఆఫ్ ఎ లైఫ్, దీనిలో ఒక డైలాగ్ ఉంటుంది ఎలా ప్రకాష్ రాజు ఒకటి ఎలా చదివారో కాదు, హౌ హీ లివ్డ్ అని. సో తన లైఫ్ తన గ్రోత్ చూపించారు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే సూపర్బ్ అసలు. లాస్ట్ 30-35 మినిట్స్ నాకు ఎమోషనల్ రైడ్ ఉంటుంది ఒకటి, క్లైమాక్స్ పార్ట్ బెస్ట్ మూవీ. సో తాజ్లో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? సూపర్ నేను చెప్తున్నాను, సూపర్ అల్టిమేట్. అంటే మీకు నేను ఐ విల్ గ్యారంటీ యూ, మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి మూవీస్లో, ఆ మూవీలో. సో మీరు నార్మల్గా కూర్చోలేరు, ఐ మీన్ కూర్చోరు కూడా. సో అంటే నేను నన్ను నమ్మండి, షో అయిపోయాక ఎవ్వరు కూడా ఎన్ టైటిల్స్ పడ్డ లేవలేదు తన సీట్లో. సో మహేష్ బాబు గారు కొట్టేశారు కదా, మేకింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, సూపర్. ఈ సినిమాలో మహేష్ బాబు గారు చేస్తుంటే బాగుండేది ఈ స్క్రిప్ట్ అంటే, ఆయన వేరే హీరోకి ఇవ్వకుండా ఆయనే చేసుకుంటే బాగుండేది అనిపించింది. మహేష్ బాబు గారు చేసేదంటే ఇప్పుడు అదివి సేష్ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ అది, హీస్ అ ప్రొడ్యూసర్ అంతే, ఇప్పుడు ప్రొడక్షన్ ఆయన చేశారు అంతే. ఇప్పుడు మహేష్ బాబు చేయాలి, ప్రభాస్ గారు చేయాలి, అట్లా ఉండదు కదా. సో ఈ మూవీ అతనికి సూట్ అయింది, అండ్ హీస్ సూపర్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యా అందరు సూపర్, అండ్ అడివి సేష్ టాప్ టాప్ మార్క్స్. యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లా ఉంది? యాక్షన్ అదే తాజ్లో జరిగే సరౌండింగ్స్ తన సోల్జర్గా చేసిందే. సో యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఆయన ప్రొడ్యూస్ చేశాడు సినిమా చూసాడే కానీ తెలిసి ఇంకా మాట్లాడవసరం లేదన్నా. అంటే ఈ మూవీ మహేష్ బాబు గారు చేస్తే ఎలా ఉండవలసి సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అవుతారో, అంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి కొంచెం ముందు ఇరండి. సో ప్రీ ఇంటర్వెల్ నుంచి హోటల్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి అసలు లైక్ మీరు చూడొచ్చు థియేటర్ అంతా ఒక రియల్ క్యారెక్టర్లో ఆడియన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎక్సలెంట్. ఐ వుడ్ సే థ్యాంక్ యూ. మ్యూజిక్ ఎలా అనిపించింది? మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్ కదా, మేకింగ్ ఎలా ఉంది? ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయని చెప్పాను కదా. సో 100 మహేష్ బాబు గారు చేస్తుంటే ఎలా ఉండేది సినిమా? మహేష్ బాబు గారా? డెఫినెట్లీ అంటే అడివి సేష్ గారు కూడా అంతే రేంజ్ లో చేశారని చెప్పగలను. మహేష్ బాబు గారు చేస్తుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. మూవీలో హైలైట్స్ సీన్స్ అంటే ఏం చెప్తారు? ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. నేను మాట్లాడకూడదని వెళ్ళిపోతున్నాను కానీ మాట్లాడాలని వచ్చాను ఈ సినిమా. యాజ్ ఏ తెలుగు సినిమా లవర్ నేను ఈ సినిమా గురించి మాట్లాడాలి. నార్త్ లో కానీ మళ్ళీ ఇంకొక పాన్ ఇండియా అంతే హిట్ అయ్యేది. లవ్ ట్రాక్ కొంచెం బోరింగ్ అన్నారు. అది బోరింగ్ ఏం కాదు, అది ఎవరి లైఫ్ లో అయినా జరిగేదే, అందరి లైఫ్ లో కూడా జరుగుతుంది. ఆ పెయిన్ అని ఆ స్టేజ్ అనేది ఉండదు. సో అది ఉన్నట్టు ఉన్నట్టు చూపించడమే మన అసలైన డ్రీమ్ బయోపిక్. అడివి సేష్ యాక్టింగ్ ఎలా ఉంది? అంటే ఇంత ముందు మూవీస్ కి ఇక్కడ డెవలప్మెంట్ కనిపించింది యాక్టింగ్ లో. ఎందుకంటే ఇంతకు ముందు మనకి చాలా ఉంటాయి కానీ ఇది చాలా లైవ్ గా చేశాడు. ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలి. సో వాళ్ళ చరిత్ర మళ్ళీ మనం రిమెంబర్ చేసుకోవాలి. ఈ సినిమా మన నార్త్ ఆడియన్స్ వాళ్ళ మీద ఉన్న ప్రభావం చూపిస్తుందా? ఎక్కువ చూపిస్తుంది. నార్త్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. సో మన వాళ్ళు ఈ సినిమా తీస్తారు కాబట్టి సౌత్ వాళ్ళ మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఇప్పటికీ వాళ్ళు సౌత్ ని ఎంత రైజ్ చేస్తున్నారు ఫిలిం టెక్నికల్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? మహేష్ బాబు గారు నిర్మించారు ఎక్కడ తగ్గేది అన్నట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్.
సో లైవ్ గా మేమే ముంబై హోటల్ లో ఉన్నట్టు అనిపించింది. సో ఆ సిచ్యువేషన్ లో మేముంటే ఎలా చేయాలి ప్రతి ఒక్క ఆడియన్స్. ఈ మూవీ ఒకవేళ మహేష్ బాబు గారు ఎందుకు వదులుకున్నారు, ఆయన చేస్తుంటే బాగుండేది అనిపించింది ఏమన్నా చూస్తాను. నాకు తెలిసి అడిగి చూస్తారే కంప్లీట్ గా చేశారు లైవ్. ఆయన చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ చాలా మంచిగా ఆ చోట్ల హైలైట్స్ ఏంటన్నా చాలా అద్భుతంగా అందంగా ఉన్నాడు. ముందు చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్క సీన్స్ కి. అసలు సెకండ్ హాఫ్ అయితే మనకి హోటల్ సీన్స్ మొత్తం ఉంటది. ప్రతి ఒక్క మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరు హోటల్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. దాని వాళ్ళని ఎలా టెరిస్ట్ అని ఎలా అంతం చేయాలి ప్రతి ఒక్కరి బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. అడివి సెషన్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంది చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు. చాలా మంచి అతనితోనే చెప్పాలి. సినిమాలో హైలైట్స్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ తాజ్ హోటల్ సీన్ సినిమాలో హైలైట్ అంటున్నారు, అది ఎలా ఉంది? రియాలిటీ అందులోంచి కథ పుట్టింది, అందులోంచి మొత్తం అంత స్క్రీన్ అంతా వచ్చింది. అండ్ యూ హావ్ టు రెస్పెక్ట్ దట్ దోస్ దీస్ టైప్ ఆఫ్ మూవీస్ యూ హావ్ టు రెస్పెక్ట్ దట్. అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ చూసుకుంటే కనుక ఎందుకు ఈ సినిమాని మీరు వదిలేసుకున్నారు అంటున్నారు? అయితే అడివి సేష్ కన్నా మహేష్ బాబు చేస్తుంటే బాగుండేది అనిపించింది మీకు? ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఎవరు చేసింటే కాదు, రెస్పెక్ట్. అంటే అడివి సేష్ గారు ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వడం అండ్ సరిగ్గా చూపించారు అనుకోవడం. అండ్ మనం ఇవాళ ఎలా మాట్లాడుకుంటున్నాం అంటే దే హ్యాడ్ బ్రాట్ అప్ ది స్టోరీ అండ్ దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ దిస్. అండ్ గ్లాడ్ మహేష్ బాబు గారు ఈ స్టోరీని ప్రొడ్యూస్ చేశారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. కొన్ని సినిమాలు నిజంగా మంచి అటెంప్ట్ అది. యూత్ కొన్ని సినిమాలు చూసి అట్రాక్ట్ అవుతుంటారు అంటారు, ఈ సినిమా చూసి ఏమైనా ఆర్మీగా కావాలి అట్రాక్ట్ అవ్వాలి? ఎలాంటి సినిమాలు చూసి ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మూవీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. మస్ట్ వాచ్. టెక్నికల్లీ ఎలా ఉంది భయా మూవీ? టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, టెక్నికల్గా స్క్రీన్ ప్లే పరంగా, అండ్ ద వే దే ట్రై టు షో ద రియాలిటీస్ ఎక్స్ట్రాడినరీ. ఎలా చెప్పాలంటే అంత ధైర్యంగా తెగించారండి, ధైర్యంగా తెగించారండి. ప్రాణం విలువ లేకుండా మన లైక్ మన దేశం కోసం అంతలాగా కష్టపడ్డాను. అడివి సేష్ బాగా చేయగలిగాడా? చాలా బాగా చేశారు. లైక్ కొన్ని కొన్నిసార్లు మాకైతే లైక్ సందీప్ ఉన్నికృష్ణ గారు కనిపించారు అనిపించింది కొన్ని చోట్ల. అంత బాగా చేశారు. ఈ మూవీ మహేష్ గారు చేస్తే అలా ఉంటారు అనుకుంటున్నారు? అంటే ఆయన ప్రొడక్షన్ చేశారు కదా, ఒకవేళ అడివి సేష్ లాంటి హీరోని కాకుండా ఆయన ఆయన మీద ఆ కథ అనేది తిప్పుకుని ఆయన చేస్తుంటే ఒక్కడే కదా? అది చెప్పలేం కదండి. ఇప్పుడు మొదటి నుండి రెండు మూడు రకాలు వచ్చారనుకోండి, మనం అట్లా అనుకుంటాం. రెండు ఒకళ్ళు వచ్చేసారు కాబట్టి మేము అలా ఆలోచించాం. అంటే బీజిఎంస్ ఎలా ఉన్నాయి సినిమాటోగ్రఫీ? బీజిఎం అన్ని 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 చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి చెప్పేదని థియేటర్కి వెళ్ళి చూడమని. లవ్ స్టోరీ ఏదో ఉన్నది అన్నారు దీంట్లో కొంచెం. అంటే ఆయన జరిగింది, ఆయన లైఫ్ లో ఏం జరిగింది అదే కదా మనకి. ఈజ్ ఇన్స్పైర్డ్ బై అన్నారు కాబట్టి ప్రతి విషయం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఉంటాయి కాబట్టి ఆయనకి ఒకప్పుడు ఉండేది ఉంది అది చూపించారు. ఇది కంటెంట్ బాలీవుడ్ లో వర్కౌట్ అవుతుంది భయ? అంత తెలియదు అండి, నేను ఏదో నార్మల్ గా వచ్చి అంత తెలియదు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క దేశభక్తి పెంచేలాగా ఉందా మూవీ? అడివి సేష్ పర్ఫార్మెన్స్ మహేష్ బాబు జాయింట్ గా ప్రొడ్యూస్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్ అండి. ఇలాంటి మూవీస్ చాలా రావాలి. వే అహెడ్ ద ఉరి అండి. మన బాలీవుడ్ లో వాళ్ళు ఉరి తీశారు కదా, దానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. అండ్ ఇప్పటికీ ఆ లాస్ట్ 10-15 మినిట్స్ అది చూస్తుంటే అది ఆలోచించినా కానీ ఐఎమ్ స్టార్టింగ్ గెటింగ్ టియర్స్ అండి. కళ్ళు నీళ్ళు వచ్చి డెఫినెట్ గా ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది థియేటర్ లో. ఈవెన్ నేను నాకే కాదు చాలా మంది కళ్ళలో నీళ్ళు కూడా వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఇట్లానే వర్కౌట్ అవుతుంది. అడివి సేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడండి. ఈవెన్ లాస్ట్ లో ఆ ట్రిబ్యూట్ ఆ ఫోటో ఇచ్చి చేసేటప్పుడు అండ్ అడివి సేష్ చూపించేటప్పుడు సేమ్ యాజ్ యూజువల్ అలానే ఉన్నాడండి ఎగ్జాక్ట్ గా. అది కాకుండా ఇంకా చెప్పాలంటే రియల్ లైఫ్ లో అడివి సేష్ ఒక లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తో అలవాటు ఉన్నాడు అతను. వేరే సందీప్ ఇస్ రైట్ హ్యాండ్, మొత్తం రైట్ హ్యాండ్. ఇక్కడ క్లియర్ గా అతను రైట్ హ్యాండ్ రైజ్ చేయడం, రైట్ హ్యాండ్ తో కనపట్టుకోవడం, ఎవ్రీథింగ్ అతను ఎంత ఎఫర్ట్ పెట్టుంటే అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో క్లియర్ గా తెలుస్తుందండి. క్లైమాక్స్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. ప్రతి 2 సెకండ్స్ కి ఒకసారి అరుస్తారండి డెఫినెట్ గా.
అండ్ లాస్ట్ 10 మినిట్స్ ప్రకాష్ రాజ్ గారు ఏడిపించేస్తాడు, అందరిని ఏడిపించేస్తారు డెఫినెట్ గా. నిర్మాణ పరంగా మహేష్ బాబు గురించి ఏం చెప్తారు? అన్డౌటెడ్లీ అండి, బెస్ట్, చాలా మంచి డెసిషన్ అండి. అండ్ వాట్ ఐ హర్డ్ ఇస్ బడ్జెట్ తక్కువ ఉన్నారు, ఈ బడ్జెట్ లో ఇంత బాగా తీసారంటే ఇట్స్ వెరీ గ్రేట్ అండి. అండ్ అందరు అందరూ ఆల్ టెక్నీషియన్స్ కూడా చాలా యంగ్ ఏజ్ వాళ్ళు, చాలా యంగ్ టెక్నీషియన్స్ పనిచేశారు. హిందీ ఆడియన్స్ ఎలా రీచ్ చేసుకుంటారు? హిందీ ఆడియన్స్ కి మెల్లగా డెఫినెట్ గా ఎక్కుతుంది అండి. మోర్ ఓవర్ థింగ్, ముంబై, ముంబైలో బాగా చాలా మంది పర్సనల్ గా కనెక్ట్ అవుతారు, బాగా ఆడుతుందండి ఈ హిందీలో కూడా. డెఫినెట్లీ అందరూ డెఫినెట్ గా వాచ్ చేయాలండి. ప్రైజెస్ కూడా తగ్గించారు, ఇన్ని రోజులు ప్రైజులు ఎక్కువ అందువల్ల జనాలు రావట్లేదు అని కూడా చెప్తున్నారు. ఈ సినిమాకి ప్రైజెస్ కూడా తక్కువ తగ్గించారు. అన్డౌటెడ్లీ ఈ సినిమాకి నేను 500 పెట్టినా గానీ ఐ విల్ బి రెడీ టు వాచ్ ఇట్ అండి. డెఫినెట్లీ ఇట్లాంటి మూవీస్ ప్లీజ్ ఎవ్రీ వన్ వాచ్ ఇట్.